సాధారణంగా ఉప ఎన్నికలంటేనే అధికార పార్టీకి ఫేవర్గా ఉంటాయి. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఒక సాంప్రదాయం లాంటిది. దానికి ప్రధాన కారణం ప్రతిపక్ష పార్టీ నేతలు గెలిస్తే డెవలప్మెంట్ కాదు అని జనం భావిస్తారు. అందుకే అధికార పార్టీకి విజయాన్ని కట్టుబెడతారు. ఎక్కడో ఒక చోట అప్పుడప్పుడు కొన్ని అనుకూలించని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ గెలుస్తుంది. దానికి ఉదాహరణే తెలంగాణలోని దుబ్బాక ఎన్నికలు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ఇదంతా దేని గురించి అంటారా, అక్కడికి వస్తున్నా. ప్రస్తుతం ఆంధ్రాలో బద్వేల్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎలాగూ గెలిచేది అధికార పార్టీ కాబట్టి పోటీ నుండి రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ మరియు జనసేన రెండు తప్పుకున్నాయి. దానికి సాంప్రదాయం అనే ఒక సాకు ఒకటి ఉండగానే ఉంది. దీంతో బద్వేల్లో ఎన్నికల పోరు సాగుతుంది, కానీ అది అంత రంజుగా ఉండబోదని మాత్రం ఇట్టే అర్థమైపోతుంది. బద్వేల్లో వైసీపీకి ఏకపక్ష విజయం, అది ఎవరు కాదని లేరు. పైగా అక్కడ గత ఎన్నికల్లో దాదాపు 100,000 ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. నాడు అధికారంలో ఉన్న టీడీపీ తరఫున బలమైన అభ్యర్థిగా రాజశేఖర్ పోటీ చేశారు, అయినా ఓటమి తప్పలేదు. కానీ ఇప్పుడు అసలు ఆంధ్రాలో బీజేపీ పార్టీ ఉందా అని ప్రశ్నించాల్సిన పరిస్థితుల్లో బీజేపీ అక్కడ పోటీకి నిలబడుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బద్వేల్లో బీజేపీకి ఉన్న బలం ఎంత అంటే 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 735 మాత్రమే అని అక్కడ ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అంటే నాడు 100,000కు పైగా ఓట్లు పోలైతే అందులో కాషాయం పార్టీకి వచ్చినవి కేవలం నామమాత్రపు ఓట్లు అని ఇట్టే అర్థమైపోతుంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పోటీ చేస్తున్నారంటే హాస్యాస్పదంగానే ఉంటుంది. 2.5 లక్షల ఓట్లు ఉన్న బద్వేల్లో బీజేపీకి అంత సీన్ ఉందా అనేది సందేహం. మరో వింత ఏంటంటే, మిత్రపక్షమైన జనసేన తాము పోటీల్లో లేము అని ముందుగానే ప్రకటించింది. మొదట్లో జనసేన అభ్యర్థిని బరిలో దించాలనుకున్న బీజేపీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడంతో కేవలం ఈగోతో అక్కడ పోటీకి దిగుతోంది అనే వార్త కూడా బలంగా వినబడుతోంది. కానీ ఇక్కడ బీజేపీ పోటీ చేయడానికి కొన్ని లెక్కలు ఉన్నాయంటున్నారు మేధావులు. ఇంతకీ ఆ లెక్కలు ఏంటి అంటే, అవి విన్న తర్వాత చాలా చిత్రంగా ఉంటుంది. పోటీలో టీడీపీ జనసేన పార్టీలు లేవు కాబట్టి ఆ రెండు పార్టీ ఓట్లు తమకే పడతాయని బీజేపీ భావిస్తుంది. నాడు టీడీపీకి 50,000 ఓట్లు వచ్చాయి. జనసేన మద్దతు ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థికి 2,000 ఓట్లు వచ్చాయి. ఈ రెండు కలుపుకున్న 2.5 ఏళ్లలో వైసీపీకి వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఇంకొన్ని ఓట్లు తమ సొంతమవుతాయని, దాంతో గెలుపు ఖాయమనే మాట వినబడుతోంది. కానీ తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి చూసిన వారికి ఈ లెక్కలు కొంత విచిత్రంగానే ఉంటాయి. ఎంత లేదనుకున్నా డిపాజిట్ దక్కాలి అంటే ఖచ్చితంగా 25,000 ఓట్లు పైగా రావాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ఢీకొట్టి కనీసం 5,000 ఓట్లన్నా తెచ్చుకోగలుగుతుందా?